ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్నకి ముప్పై ఆరు వేల రెండు వందల పది బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై బిజెపి బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి మల్లన్న ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మొత్తం తొలి రౌండ్ తొంభై ఆరు వేల తొంభై ఏడు ఓట్లు ఉండగా అందులో చెల్లనివి ఎనభై ఎనిమిది వేల మూడు వందల అరవై తొమ్మిది కాగా చెల్లినవి చెల్లనివి రెండు ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలైన మూడు పాయింట్ మూడు ఆరు లక్షల బ్యాలెట్ పత్రాలను ఇరవై ఐదు చొప్పున తొలుత కట్టలు కట్టారు ఒక్కో హాల్లో ఇరవై నాలుగు టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో తొంభై ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు ఒక్కో టేబుల్ పై వెయ్యి చొప్పున ఒక రౌండ్లో మొత్తం తొంభై ఆరు వేల ఓట్లను మొదటి ప్రాధాన్య క్రమంలో లెక్కిస్తున్నారు తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి అభ్యర్థుల గెలుపు కోటాను నిర్ణయిస్తారు చెల్లిన ఓట్లలో యాభై శాతానికి పైన ఒక ఓటు వచ్చినా అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు ఫలితం తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో తేలకపోవచ్చన్నది ప్రధాన పార్టీల అభిప్రాయం అదే జరిగితే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి గెలుపు కోటాను చేరిన వారిని ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు